ఈ అత్యాచార ఘటన జరగకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అది ఎలా అంటే, అతను లైసెన్స్ లేకుండా దొరికిన వెంటనే అతన్ని శిక్షించున్నట్లయితే ఈ సంఘటన జరగకుండా ఉండేది. అలాగే కనీసం అత్యాచారం జరిగిన తర్వాత ఆ అమ్మాయిని కాల్చివేయడం అనే ఘటన ఏదైతే ఉందో అది పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా. ఇంతకుముందు ఏదైతే రవాణా శాఖ వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగిందో, అలాగే ఆ అమ్మాయి శవాన్ని కాల్చివేయ అత్యాచారం చేసిన తర్వాత కాల్చివేయకుండా ఉండటమైనా కనీసం జరిగి ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు కాలయాపన చేయకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఉన్నట్లయితే కనుక కనీసం అమ్మాయి ప్రాణాలతో అయినా మనకు దక్కేది. ఇది పోలీసుల తరఫు నుంచి జరుగుతున్నది. అలాగే పోలీసులది సంగతి అయిపోయిన తర్వాత ప్రభుత్వం సంగతి తీసుకుంటే, ప్రభుత్వం మంత్రులు చాలా అవహేళనగా మాట్లాడడం, ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలనే ఆమె ఇలా చేసి ఉండాల్సింది అలా చేసి ఉండాలి అని అనటం, అంటే దీన్ని విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. విక్టిమ్ ఈ బ్లేమింగ్ వల్ల ఏమవుతుందంటే, ఇంకొకసారి ఎవరికైనా వేరే వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళు అసలు కనీసం నోరెత్తకుండా ఉండే పరిస్థితులు తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ మేము ఇంటికి ఒక పోలీసును పెట్టలేము అని అనడం కానీ, లేదనుకుంటే 100కి డయల్ చేయలేదు అనడం కానీ, వాళ్ళ బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ. సరే, ఈ మంత్రులు ఇలా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి ఇంతవరకు దీనికి సంబంధించి సమగ్రమైన ఆయన స్పందన ఇంతవరకు తెలియపరచలేదు. ఆయన ఏం చర్యలు తీసుకుంటాను అనే సంగతి కూడా ఒక హామీ ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది ఆయన స్పందన కోసం. ఏమంటే, మా ఇంటి పెద్ద అని చెప్పుకునే ఈ మనిషి, ఇంతవరకు నేను మీకు అండగా ఉంటాను, ఇలాంటివి జరగకుండా నేను చూస్తాను, నా ప్రభుత్వం మీకోసం ఉంది, అహర్నిశలు పనిచేస్తుంది అనే ఒక అవగాహన అయితే ప్రజలకి ఇవ్వలేకపోతున్నాడు ఆయన. ఇప్పుడు దీర్ఘకాలిక అవగాహనలు ఉన్నాయి ఏంటంటే, జెండర్ సెన్సిటైజేషను అట్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ చేస్తాను అనే, ఇదే చేయలేనప్పుడు అది ఎలా చేస్తారు అని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ సంఘటన ఖచ్చితంగా ఈ కేసీఆర్ ప్రతిస్పందించకపోవడం ఆయన దివాలా కోరతనానికి, ఆ ప్రభుత్వం బాధ్యత రాహిత్యానికి అర్థం పడుతుందని మహిళా లోకం మొత్తం విశ్వసిస్తుంది. మహిళా లోకం ఎదురు చూస్తుంది ఏంటి జరిగింది, ఇంకా జరగబోయే వాటి గురించి, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ఆయన ఏమైనా చెప్తాడా అని చూస్తుంది. అది చెప్పకపోగా మొన్న ఆర్టీసీ మహిళా కండక్టర్లకి ఆయన నేను వరాలిచ్చాను అని చెప్పేది చాలా బోటకపు ప్రకటన అది. ఎందుకంటే ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చిన తర్వాత ఇవాళ ఆయన మళ్ళీ మీకు 6 గంటల తర్వాత మీరు డ్యూటీలు చేయలేరమ్మా, మీరు డ్యూటీకి వస్తే నేను రక్షించలేనమ్మా అని చెప్పాడు. అది చాలా చాలా ఖండిస్తున్నాం. ఆయన ప్రకటన మేము ఏకీభవించట్లేదు, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ఏ మహిళా ఉద్యోగులను ఉద్యోగాల్లో తీసుకునే వాళ్ళు, వీళ్ళు సున్నిత మనస్కులు, వీళ్ళు నైట్ డ్యూటీలు చేయలేరు అంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈయన తీసుకున్న ఈ అనాలోచిత మాట, ఈ వాగాడంబరమైన ప్రకటనల వల్ల చాలా కంపెనీల వాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయలేరేమో, నైట్ డ్యూటీలు చేయలేరేమో అనే ఒక అపోహ క్రియేట్ చేసిన వాడు అయ్యాడు ఈయన. ఈయన ఇచ్చింది ఇది ఆయన వరం కాదు, అది శాపం ఒక రకంగా. పైగా ఆయన దివాళా కోరుతానని ఆయనే బయట పెట్టుకున్నాడు. 6 గంటల తర్వాత కండక్టర్లకి నేను రక్షణ కల్పించలేను అని ఆయన ఒప్పేసుకున్నట్టు అయింది. అందుకని తక్షణం ఈ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలని మహిళా సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిందితులకి కాలయాపన లేకుండా శిక్ష పడాలండి. అది చట్ట ప్రకారం ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష విధించాలి, అది కాలయాపన లేకుండా జరగాలి. అంతేగాని ఈవేళ అత్యాచారం జరిగితే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో వాళ్ళు శిక్షలు వేస్తే అసలు సమాజానికి ఏం సంకేతం అందుతుంది? మేము ఏమైనా చేయొచ్చు, మేము దర్జాగా బెయిల్ తెచ్చుకుని దర్జాగా బయట తిరగొచ్చు అనే సంకేతం ఇస్తుంది ఇప్పుడు దాకా. అందుకని ఆ పద్ధతి మార్చుకోవాలి, కనీసం ఈ సంఘటన ద్వారా అయినా. ధైర్యంగా ఉండండి, మీరేమి భయపడక్కర్లేదు. ఈ సంఘటన జరిగింది కాబట్టి మహిళలకి రక్షణ ఉండదేమో, ఏమైనా జరుగుతుందేమోనని భయపడి ఇంట్లో కూర్చోవద్దు. ఈ ప్రపంచం మనది. ఈ ప్రపంచంలో మగవాళ్ళకి ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకు కూడా అంత హక్కు ఉంది. ఈ సమాజం మనకి అన్నిసార్లు నష్టాలే కాదు,
మనకి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, ఆశాజనకమైన సమాజం కూడా మన కోసం ఉంది. అది నమ్మాలి, మీరు నమ్మి మీరు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ఈ సమాజంలో మీరు భాగం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, దానికోసం కృషి చేయాలి. ముఖ్యంగా ఇలాంటి కేసులు జరగకుండా ఉండాలంటే సాక్ష్యాధారాలు రుజువులు ఉన్న కేసులను వెంటనే క్లోజ్ చేయొచ్చు. అదే కాకుండా ఒక గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్కి పబ్లిక్ ఓటేసిన ప్రజలు ఓటేసిన దాంట్లో నుంచి వెళ్ళటానికి సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది మహిళలకు ఎందుకు సెక్యూరిటీ ఉండదు అని అడుగుతున్నాను. ఇలాంటి రాజకీయ నాయకులకి అంత సెక్యూరిటీ, వాళ్ళ బర్త్డేకి కానివ్వండి, వాళ్ళ ప్రతి చిన్న ప్రోగ్రామ్కి కానీ, వాళ్ళు ప్రజల ద్వారా ఓటు వేయించుకొని ఎలక్షన్లో ఎన్నికలు పోటీలు చేసి గెలిచిన నాయకులు కూడా ప్రజల్లో నడవడానికి వాళ్ళకు వందల మంది సెక్యూరిటీ అవసరం అవుతుంది. అలాంటి సెక్యూరిటీ మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు? మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మహిళలకు ఇలాంటి రక్షణ కావాలంటే ముందు ప్రొటెక్షన్ కావాలి, పబ్లిక్లో అవగాహన రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మారాలి, ప్రభుత్వం మారాలి, చట్టాలు మారాలి, అన్నింటి పాత్ర ఉంది ఇందులో. మహిళలపై అత్యాచారం జరగడానికి ప్రతి ఒక్కరి ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎలాంటి రుజువులు సాక్ష్యాధారాలు ఉన్న కేసులను వెంటనే క్లోజ్ చేయాలి. దానికి పరిష్కారం అంటే ఏంటంటే వెంటనే రుజువులు సాక్ష్యాల కోసం, ఎందుకంటే రుజువులు సాక్ష్యాలు లేని దోషిని నిర్దోషిగా శిక్షించకన్నా వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి ఇలాంటి సాక్ష్యాధార రుజువులు ఉన్న కేసులను వెంటనే క్లోజ్ చేస్తే ఈ దేశంలో ఎన్నో చాలా తగ్గిపోతాయి కేసులు, మహిళలకు కూడా చాలా రక్షణగా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి హెల్ప్ లైన్లు ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్లు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? చిన్నపిల్లల్లో, మైనర్లో, మేజర్లో అంటున్నారు. చిన్నపిల్లల్లో ఎలాంటి హెల్ప్ లైన్ ఎలా ఉపయోగించాలనేది తెలియదు. మాకు కొన్ని యాప్స్ ఇచ్చారు, ఆ యాప్స్ ఇంతవరకు పనిచేయట్లేదు. అది ఎంతవరకు కరెక్టు అని గవర్నమెంట్ను అడుగుతున్నాము.